శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా కుటుంబానికి చెందిన చరణ్ జన్మదినోత్సవం ఈ నెల 27న ఉన్నందున మెగా ఫ్యాన్స్ వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లా చిరంజీవి అభిమానుల సంఘాల రాష్ట్ర నాయకులు తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రక్తదాన శిబిరంలో 100 మంది అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లాలో రెడ్ క్రాస్ లో రక్త నిల్వలు తగ్గిపోతున్న తరుణంలో మెగా ఫ్యామిలీ అభిమానులు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావడాన్ని అభినందించారు. ఎప్పుడూ మెగా ఫ్యామిలీ రక్తం దానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర నేత తైక్వాన్ శ్రీను మాట్లాడుతూ ఈ నెల 25న విడుదల కానున్న ట్రిపుల్ ఆర్ విజయవంతం కావాలని కోరారు. దానికి కూడా అన్ని దానికి ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ సీడు రాజుగారు వీళ్ళు గెస్ట్ మాకు ఇవ్వడు సార్. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఇదే సార్. జయ చిరంజీవా, ఈ నెల 27వ తేదీ మా మెగా పవర్ స్టార్ రామచరణ్ జన్మదినోత్సవం సరంగా ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారోత్సవాలు జరుపుతున్నాం. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని శ్రీకాకుళం జిల్లా మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము. ఈరోజు సుమారు మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ గారు చెప్పినట్టుగా సుమారు 100 మంది బ్లడ్ డొనేట్ చేసి యువత ముందుకు వచ్చారు. ఈ జగన్మోహన్ గారి సహకారంతో చిరంజీవి గారి స్ఫూర్తితో మేము ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు మెగా రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ 100లాది మంది ప్రాణాలు రక్షించడంలో మెగా అభిమానుల పాత్ర కీలకమని చెప్పడంలో నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క మెగా అభిమానికి సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 25వ తారీఖున విడుదలవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ కూడా ఘన విజయం సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జయ చిరంజీవి. అంటే మెగా ఫ్యామిలీ అనగానే యాజ్ ఇట్ ఈజ్గా రక్త బ్లడ్ బ్యాంక్ మెగా బ్లడ్ బ్యాంక్ ఉంది. బ్లడ్ బ్యాంక్కి ఆధారంగా అప్పటి నుంచి చిరంజీవి గారు వారి ఫ్యామిలీ రక్తదానమే మెయిన్, ముఖ్యంగా ప్రాణదానం అనే ఒక నినాదంతో అతను ముందుకు వెళ్తున్నారు. అలా కంటిన్యూగా వాళ్ళ తాలూకు పుత్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మొట్టమొదట నా యొక్క సినిమా చూసే ముందు ఫ్యాన్స్ అంతా ఉన్నా నేను ముందు రక్తం ఇచ్చి ఫ్యాన్స్గా ముందు రావాలి అనే ఆ యొక్క పిలుపు మేరకు ఇవాళ శ్రీను గారు వారి బృందవంతాన్ని టోటల్గా చాలా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం చాలా నిజంగా శుభదాయకం. నిజంగా చెప్పుకోవాలంటే ఈ దినమే ఇవాళ థలసేమియా పేషెంట్స్ కూడా రక్తం లేదు, క్యాన్సర్స్ పేషెంట్స్ కూడా రక్తం లేదు, అలాగే కిడ్నీ పేషెంట్స్ కూడా రక్తం లేదు. ఎండాకాలం ఈ మధ్యన 2 సంవత్సరాలు లేయి పూర్తిగా కోవిడ్ వచ్చిన తర్వాత రక్తం పూర్తిగా లేకుండా చాలామంది చనిపోయారు రక్తం ఇవ్వలేక సకాలంగా. ఈవెన్ ప్లాస్మా ఇచ్చినప్పుడు కూడా అన్ని మన యువత ఇవాళ మెగా ఫ్యామిలీ వారు కూడా ముందుకు వచ్చి ఎంతోమందికి ప్లాస్మా కూడా దానం చేశారు. అలాంటి వ్యక్తులకి నిజంగా భగవంతుడు ఆయుష్ ఉషస్సు కీర్తి తీసుకొచ్చి మంచి ఇంకా ఉన్నతమైన ఆశయాలతో వాళ్ళు మంచి సేవల్ని చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.